క్షురవృత్తులోకి కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వరాదంటూ రాజమహేంద్రవరంలో నాయ బ్రాహ్మణ సంఘం ప్రభుత్వాన్ని కోరాయి. ఇప్పటికే నాయ బ్రాహ్మణేతరులు క్షుర వృత్తిలోకి ప్రవేశించారని, ఇక కార్పొరేట్ సంస్థలకు ఈ వృత్తిలోకి అనుమతిస్తే మా పొట్ట కొట్టిన వారవుతారని, కార్పొరేట్ సంస్థలు క్షుర వృత్తిలోకి వస్తే వారికి తోకలు కత్తిరిస్తామని వారు హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థ అయిన రిలయన్స్ సంస్థ ఈ రోజున మా కులవృత్తైన నాయబ్రహ్మ కులవృత్తైన చౌరవృత్తిని కబ్జా చేసి మా కులవృత్తిలోకి నాచర్స్ కంపెనీతో 40% లీజ్ మాట్లాడుకుని ఆ సంస్థ మళ్ళీ మా కులవృత్తిని దెబ్బ తీయాలని చెప్పి మా జీవనోపాధిని మా కుటుంబాన్ని దెబ్బ తీయాలని చెప్పి రిలయన్స్ సంస్థ రావడం చాలా దురదృష్టకరం. మరి అంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి మా నాయబ్రహ్మ కులవృత్తిలోకి వచ్చి మా జీవన్నాడైనటువంటి మా చౌరవృత్తిని కబ్జా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రిలయన్స్ సంస్థ గతంలో రావడం జరిగింది, మా పూర్వీకులందరూ కూడా దాన్ని తరిమి కొట్టడం జరిగింది. మళ్ళీ అదే సంస్థ మళ్ళీ రావడం దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో మా నాయబ్రాహ్మణులందరూ కూడా ఇంకా చైతన్యం కలిగి మొత్తం కార్పొరేట్ శ్రేణుల నుంచి ఈ రోజున చూస్తున్న అగ్ర కులస్తులు కూడా మా నాయబ్రాహ్మణ కులస్తుల్లోకి వచ్చి మా కులవృత్తిలోకి వచ్చి మా జీవనాడి మీద కొట్టడం జరుగుతుంది. చాలా నష్టపోయాం. ఈ రోజున మేము చాలా చిదిగిపోయి చిన్న సొసైటీలో చాలా చిన్నచూపు చూస్తున్నారు. అటువంటిది మా జీవనాడి మీద కొడతాం, కులవృత్తిని మీద కబ్జా చేయడానికి వస్తున్నట్టు ఈ సంస్థలు ఎవరినైనా సరే రిలయన్సే కాదు, ఫ్యూచర్లో కార్పొరేట్ సంస్థలు ఎటువంటి అయినా సరే తెలియని సంస్థ మటుకు మేము తీవ్రంగా ఖండిస్తాం, వాళ్ళ తవకలు కత్తిరిస్తామని చెప్పి మీడియా ప్రతినిధుల ద్వారా మేము తెలియపరచుకున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి మీడియా ప్రతినిధులకు తీసుకెళ్లి సీఎం గారిని ఇటువంటి కార్పొరేట్ సెల్యూన్స్కి దీనికి కూడా పరిమితి ఇవ్వకూడదని కోరుతూ తెలియపరుస్తున్నాం. దీన్ని జాతీయ స్థాయిలో దీన్ని ఉద్యమించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.